విశాఖ జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. 12 మండలాలు సుమారు 200 మంది విఆర్ఏలు పనిచేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థలో కింద తరగతి ఉద్యోగులుగా విఆర్ఏలు ఉన్నారు. అటు రెవెన్యూ వ్యవస్థలో వీళ్ళే కీలకంగా గ్రామ పోలీసులుగా కూడా గతంలో వ్యవహరించేవారు. అలాంటి విఆర్ఏలుకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. కేవలం 10,000 జీతం మాత్రమే ఇస్తుంది. ప్రతి 6 నెలలకి డిఏ పెరుగుతుంది. ఆ డిఏ జీతంలో కలాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిఏ రికవరీ పేరుతోటి డిఏని కలపకుండా ఇచ్చే డిఏని కూడా రికవరీ చేయడం అనేది చేయడం జరిగింది. వెంటనే డిఏ రికవరీని ఆపాలన్నది మా ప్రధాన డిమాండ్. ఈ నెల 25వ తారీఖున అసెంబ్లీ ముట్టడికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,000 మంది విఆర్ఓలు కదిలి రాష్ట్ర ప్రభుత్వం నిలదీయడం కూడా జరుగుతుంది. ఇది మా ప్రధానమైన డిమాండ్లు.